హలో అండి, అందరికీ నమస్తే. సాయి ప్రసాద్, స్నేహాని ఉమెన్స్ హాస్టల్లో వదులుతారు. సాయి, ఈవినింగ్ వస్తాను స్నేహ, రెడీగా ఉండు, నీకు కావలసినవన్నీ షాపింగ్ చేద్దాం, సరేనా అని అన్నాడు. స్నేహ, సరే, త్వరగా వచ్చే సాయి అని అంది. సాయి ఇప్పుడు మామయ్య ఆఫీస్కి తీసుకువెళ్తున్నాడు కదా, జాబ్ రాలేదనుకో ఇప్పుడే వచ్చేస్తా, లేదనుకో ఆఫీస్ అవ్వడమే వచ్చేస్తాను అని అన్నాడు. స్నేహ, అలా నెగిటివ్గా మాట్లాడకు సాయి, నీకు తప్పక జాబ్ వస్తుంది అని అంది. సాయి థ్యాంక్స్ అంటాడు. స్నేహ స్మైల్ ఇస్తుంది. సాయి సరే నేను వెళ్ళనా అని అన్నాడు. స్నేహ డల్గా అని అంది. ప్రసాద్ జాగ్రత్తమ్మా, ఇది మంచి నేమ్ ఉన్న ఉమెన్స్ హాస్టల్, నీకు ఏ ప్రాబ్లము ఉండదు అని అన్నాడు. సాయి కొంచెం కుదురుకున్నాక నీకోసం జాబ్ ట్రయల్ చేద్దాం అని అన్నాడు. స్నేహ సరే బాబాయ్, కానీ ఊరికే ఉండాలంటే ఏమీ తోచదు, ఏదో ఒక పని చేయడం అలవాటుగా అని అంది. సాయి అందుకేగా బుక్స్ తీసిచ్చాను, చదువుకుంటే టైం పాస్ అవుతుంది, నీకు అంతగా బోర్ కొడితే నాకు ఫోన్ చేసి మాట్లాడు అన్నాడు. స్నేహ నువ్వు వర్క్లో ఉంటే నిన్ను డిస్టర్బ్ చేసినట్లవుతుంది కదా అని అంది. సాయి పర్వాలేదు, నాకు నువ్వు ముఖ్యం, నీ తర్వాతేనే ఏదైనా అని అన్నాడు. స్నేహ అని ఆల్ ద బెస్ట్ సాయి అంటుంది. ప్రసాద్ సాయిలు బయటకు వచ్చేస్తారు. స్నేహ గేట్ దగ్గర ఆగుతుంది. ప్రసాద్ వెళ్ళి బైక్ స్టార్ట్ చేస్తాడు. సాయి బైక్ ఎక్కుతాడు. సాయి వెళ్ళిపోతుంటే స్నేహకి ఒక్కసారిగా ప్రాణం పోతున్నంత బాధగా అనిపించి కళ్ళ నిండా నీళ్లతో సాయి అని పిలుస్తూ సాయి దగ్గరకు పరుగున వస్తుంది. సాయి స్నేహ రావడం చూసి బైక్ దిగి, ఏంటి స్నేహ ఏమైనా మర్చిపోయావా అని అన్నాడు. స్నేహ అవును కాదు అన్నట్లుగా తల తిప్పుతుంది. సాయి ఏమైంది స్నేహ అన్నాడు. స్నేహ ఏమీ లేదు సాయి అని అంది. సాయి నీ బెంగ నాకు అర్థమవుతుంది స్నేహ, నేను రోజూ వస్తుంటానుగా, కొద్ది రోజులే రూమ్ దొరకగానే నా దగ్గరకు వచ్చేస్తావు సరేనా అని అంటాడు స్నేహ చంపన చేయి వేసి. స్నేహ సాయిని హగ్ చేసుకుని ఏడుస్తుంది. సాయి స్నేహ తన నిమురుతూ, ఏంటి స్నేహ నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్లు ఫీల్ అవుతున్నావా, నేను ఇక రానేమో అని భయపడుతున్నావా, నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను నిన్ను ఎలా వదిలి వెళ్ళను, పోనీ నన్ను ఏం చేయమంటావు చెప్పు, నీ ఇష్టం, నేను ఎప్పుడు కాదను అని అన్నాడు. స్నేహ సాయిని వదిలి కన్నీళ్లు తుడుచుకుని నవ్వుతూ, బాయ్ సాయి అని చేయి ఊపుతుంది. సాయి నవ్వుతూ బాయ్ చెప్పి ప్రసాద్ బైక్లో ఎక్కి వెళ్ళిపోతాడు. స్నేహకి మనసంతా శూన్యంగా అనిపిస్తుంటే కాళ్ళు ఇడ్చుకుంటూ లోపలికి వెళ్తుంది. శౌర్య కోపంగా ఫోన్లో స్టాప్ ఇట్ అని అరుస్తూ అక్కడ బెడ్ మీద ఉన్న ఏసీ రిమోట్ విసుతాడు. అప్పుడే శౌర్య ముందుకు వస్తున్న స్నిగ్ధ తలకు రిమోట్ తగులుతుంది. స్నిగ్ధ ఆవ్ అని అరుస్తూ తల పట్టుకుంటుంది. అది చూసిన శౌర్య ప్రాణము గిలగిలాలాడిపోతుంది. వెంటనే తేరుకొని, శౌర్య నేను తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేసి స్నిగ్ధ దగ్గరికి వెళ్ళి నుదుడిపై కొంచెం బొప్పి కట్టి ఉండటంతో వెంటనే పెయిన్ బాంబ్ తీసి మర్దన చేస్తూ, నీకు కొంచెమైనా బుద్ధుందా, నేరుగా లోపలికి రాకపోతే పిలిచి రావచ్చు కదా, చేతిలో రిమోట్ ఉంది కాబట్టి సరిపోయింది, చిన్న దెబ్బ తగిలింది, అదే గాజు గ్లాస్లో ఇంకేదైనా బలమైన వస్తువు ఉండి ఉంటే అని కోపంగా అరుస్తాడు. స్నిగ్ధ ఇది మరీ బాగుంది బావా, కొట్టింది నువ్వు, మళ్ళీ అరిచేది కూడా నువ్వేనా, అసలు అంత కోపం ఎందుకు వచ్చింది అని అంది. శౌర్య అది ఇప్పుడు కేసు జడ్జిమెంట్ అన్నాను కదా, ప్రత్యక్ష సాక్షిని ఇప్పటిదాకా సీక్రెట్ గా ఉంచాము, ఇప్పుడు కోర్టుకు సాక్షిని తీసుకుని రమ్మంటే రవి ఫోన్ చేసి ఆ అమ్మాయి కనిపించడం లేదు అన్నాడు. అవతల పార్టీ వాళ్ళు సాక్షిని తప్పించడానికి తనకి ఏమైనా ప్రమాదం తలపెట్టారా, రవి నిర్లక్ష్యం వలన ఆమె రిస్క్ లో పడింది కదా అని కోపం వచ్చింది అని అన్నాడు. స్నిగ్ధ నీ కోపంకు అర్థముంది బావా, కాదన్ను, కానీ ఆ కోపం అంటేనే చిన్నప్పటి నుండి నాకు భయం, నీతో పెళ్ళి అన్నప్పుడు నాకు గుర్తుకు వచ్చింది నీ కోపమే, రాత్రి కూడా చూడు వాళ్ళని ఎలా కొట్టావో, అందుకే నాకు నీతో ఉన్న ప్రతి క్షణం భయంగానే ఉంటుంది, సెక్యూర్డ్గా అనిపించదు అని అంది. శౌర్య ఏమి మాట్లాడకుండా కామ్గా ఉంటాడు. స్నిగ్ధ సరే టిఫిన్ చేస్తూ రాబావా అని అంది. శౌర్య నువ్వు వెళ్ళు నేను వస్తాను అని అంటాడు. స్నిగ్ధ త్వరగా వచ్చేయి అని స్నిగ్ధ వెళ్ళిపోతుంది. శౌర్య నీరసంగా బెడ్ పైన కూర్చుంటాడు. స్నిగ్ధ అన్న నీతో ఉన్న ప్రతి క్షణం భయంగానే ఉంటుంది, సెక్యూర్డ్గా అనిపించదు,
అన్న మాటని పదే పదే వినిపిస్తుంటుంది. ఆలోచనలో ఉన్న శౌర్య ఫోన్ రింగుకు తేరుకొని ఫోన్ తీసి హలో అంటాడు. ఫోన్లో రవి, సార్ ఆ అమ్మాయి కనిపించింది అని అన్నాడు. శౌర్య రిలీఫ్గా, అమ్మయ్యా తనకేమీ కాలేదుగా అని అన్నాడు. రవి, లేదు సార్, తను కేసు గెలవాలని మొక్కుకోవడానికి గుడికి వెళ్ళింది అని అన్నాడు. శౌర్య, గుడికి వెళ్ళింది సరే, చెప్పి వెళ్ళాలిగా, ఎంత టెన్షన్ పడ్డాము అని అన్నాడు. రవి, హా సార్, టయానికి ఎవరూ లేరంట, మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది అని త్వరగా వచ్చేద్దాంలే అనుకుని వెళ్ళిందట అని అన్నాడు. శౌర్య, సరే రవి, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను, తనని తీసుకొని కోర్టుకు వచ్చేయి అని ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా కోర్ట్ చేతిలోకి తీసుకొని హాల్లోకి వస్తాడు. స్నిగ్ధ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. శౌర్య నేరుగా స్నిగ్ధ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా వెళ్ళాలి, బాయ్ స్నిగ్ధ అనన్నాడు. స్నిగ్ధ, అదేంటి బావా, టిఫిన్ తినవా అని అంది. శౌర్య, లేదు స్నిగ్ధ, కోర్టులో టైం అవుతుంది, నేను లంచ్కి త్వరగా వచ్చేస్తాలే అని 2 అడుగులు వేసి మళ్ళీ వెంటనే స్నిగ్ధ అని పిలుస్తాడు. స్నిగ్ధ శౌర్య దగ్గరికి వస్తుంది. జాను అత్తయ్యకి ఫోన్ చేశాను, పనికి వంటకు మనిషిని తీసుకుని వస్తుంది, తను ఇక్కడే ఉంటుంది, నీకు తోడుగా, నా గురించి ఆలోచించుకు, టయానికి తినేసేయ్ అని స్నిగ్ధ నుడిపై బొప్పిని టచ్ చేసి బాధగా, సారీ స్నిగ్ధ, హెడ్డేక్ వస్తుందేమో, టిఫిన్ తిని టాబ్లెట్ వేసుకో, బాయ్ అని వెళ్ళిపోతాడు. స్నిగ్ధ శౌర్య వెళ్ళిన వైపే చూస్తూ, సారీ స్నిగ్ధ అంట, రిమోట్తో కొట్టి మళ్ళీ నన్నే అరిచి ఇప్పుడు సారీ అంట, టాబ్లెట్స్ వేసుకోవాలంట. టిఫిన్ కూడా తినకుండా వెళ్ళాడు. కోపాన్ని కిలోలు కిలోలు తింటాడుగా, ఇంకా ఆకలేమేస్తుంది, నేను వెళ్ళి తింటా అని అనుకుని టిఫిన్ పెట్టుకొని తింటూ, ఇడ్లీలు బాగా మెత్తగా పువ్వులాగా ఉంది, బావ మనసే దీనికి రివర్స్, ఎప్పుడు కోపంగా ఉంటాడు అనుకుంటూ టిఫిన్ తినడం పూర్తి చేస్తుంది. శశి ఫోన్ చూసుకుంటూ ముందు రోజు దీప్తితో చాట్ చేసింది గుర్తుకు వచ్చి, సాయి గురించి అడుగుదాం అనుకుని దీప్తికి హాయ్ దీపు, గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పంపుతాడు. స్నేహ వెళ్లేసరికి బోర్గా ఫీల్ అవుతున్న దీప్తి నోటిఫికేషన్ సౌండ్కి FB ఓపెన్ చేసి, అరే ఈ శశి ఏదో మెసేజ్ పెట్టిందే అని అనుకుంటూ హాయ్ శశి, గుడ్ మార్నింగ్ అని రిప్లై ఇస్తుంది. శశి, ఏం చేస్తున్నావురా అని అన్నాడు. దీప్తి, బోర్గా ఫీల్ అవుతున్నానే అని అంది. శశి, వాట్, బోర్గా ఫీల్ అవటం ఏంట్రా, అది ఏమైనా లవ్నా ఫీల్ అవుతూ కూర్చోవడానికి అని అన్నాడు. దీప్తి, లవ్ అంటే గుర్తుకు వచ్చింది, నువ్వెవరినైనా లవ్ చేసావా అని అంది. శశి, మనసులో వీడితో జాగ్రత్తగా చాట్ చేయాలి, మళ్ళీ లవ్ అని వెంటబడితే పాపం నేను అబ్బాయినే అని తెలిస్తే హర్ట్ అవుతాడు అనుకొని, దీపు నువ్వు లవ్ గురించి ఎత్తను అంటేనే నీతో ఫ్రెండ్షిప్కి ఓకే చేశాను, మళ్ళీ లవ్ గురించి మాట్లాడుతున్నావేంటి అని అన్నాడు. దీప్తి, నేను క్యాజువల్గా అడిగానే, అయినా సేమ్ జెండర్స్ లవ్ చేసుకుంటే అది వేరుగా ఉంటుందిలే అని అంది. శశి, ఏంటి వీడు నా గురించి కనిపెట్టేశాడా ఏంటి అని అనుకుని, సేమ్ జెండర్ ఏంటి అని అన్నాడు. దీప్తి హహహహహ అని నవ్వుతూ, నేను సరదాగా అన్నాలే, అయినా నీతో చాట్ చేస్తుంటే ఒక అమ్మాయితో చాట్ చేసినట్లు అనిపించదు అని అంది. శశి, వీడితో ఇంకాసేపు చాట్ చేస్తే కనిపెట్టేలా ఉన్నాడు, సాయి గురించి తర్వాత కనుక్కోవచ్చు అని అనుకుని, నా కాల్ వస్తుంది, నేను తర్వాత చాట్ చేస్తాను, బాయ్ అని చాట్ కట్ చేస్తాడు. దీప్తి నవ్వుకుంటూ, పాపం నేను లవ్ అనేసరికి పాప బాగా భయపడినట్లుంది అని అనుకుంటూ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంటే డోర్ బెల్ వినిపించింది. స్నిగ్ధ, జాను వచ్చింది అని అనుకుంటూ వెళ్లి తలుపు తీస్తుంది. ఎదురుగా జానకి ఇంకో ఆమె వచ్చి ఉంటారు. స్నిగ్ధ ఆల్రెడీ శౌర్య చెప్పడంతో ఇద్దరిని లోపలికి ఆహ్వానిస్తుంది. జానకి, స్నిగ్ధ ఈమె బుజ్జమ్మ, మొన్నటిదాకా మన ఆశ్రమంలోనే పనిచేస్తుంది, కానీ ఇప్పుడు చేయలేకపోతుంది, ఇల్లు పక్కనే కాబట్టి నీకు ఏ ఇబ్బంది ఉండదు, అన్ని పనులు చేస్తుంది, శౌర్య వచ్చేంత వరకు నీకు తోడుగా ఉంటుంది అని అంది. స్నిగ్ధ, సరే అమ్మా అని కిచెన్ చూపిస్తాను రా అంటూ మిమ్మల్ని ఏమని పిలవాలి అని అంది. బుజ్జమ్మ అని పిలువమ్మా అని అంది. స్నిగ్ధ, అమ్మా ఏంటి బుజ్జమ్మ, స్నిగ్ధ అని పిలవండి చాలు అని అంది. బుజ్జమ్మ, స్నిగ్ధమ్మ అని పిలుస్తాలేమ్మా అని కిచెన్లోకి వెళ్ళి ఏం చేయాలో కనుక్కొని వంట స్టార్ట్ చేయబోతుంటే స్నిగ్ధ ప్లేట్లో టిఫిన్ పెట్టి బుజ్జమ్మకిచ్చి, తినేసే బుజ్జమ్మ అని అంది. బుజ్జమ్మ సంతోషంగా సరేనమ్మా అని టిఫిన్ తింటుంది. స్నిగ్ధ ఇంకో ప్లేట్లో టిఫిన్ పెట్టి జానకి తీసుకుని వెళ్ళి ఇచ్చి, అమ్మా టిఫిన్ తిను అని అంది. జానకి, నేను తిన్నాను లేరా అని అంది.
నిగ్ధా, ప్లీజ్ అమ్మా కొంచెం తినమ్మా, ఇడ్లీ బావ పెట్టాడు, చట్నీ నేనే చేశాను అని అంది. జానకి నవ్వుతూ ప్లేట్ తీసుకొని తింటుంది. నిగ్ధా, ఏది బాగుందమ్మా, నేను చేసిన చట్నీనా లేక బావ చేసిన ఇడ్లీనా అని అంది. జానకి, రెండూ కలిపి తింటేనే కదా స్నిగ్ధ టేస్ట్ బాగుంటుంది, రెండింటినీ వేరు చేస్తే ఎంత టేస్ట్ ఉన్నా వేస్టే కదా అని అంది. స్నిగ్ధ నవ్వుతూ, నువ్వు భలే సమాధానం చెబుతావమ్మా, ఎవ్వరినీ బాధ పెట్టకుండా అని అంది. జానకి నవ్వుకుంటుంది. తను కాసేపు ఉండి బయలుదేరుతూ, స్నిగ్ధ సాయంత్రం పిల్లలు వస్తామంటున్నారు ఆడుకోవటానికి, పంపనా అనంది. స్నిగ్ధ, పంపండమ్మా అని అంది. జానకి, మీకు కాలేజీలు ఎప్పుడు ఓపెన్ అని అడిగింది. స్నిగ్ధ, ఇంకా 4 డేస్ ఉంది, ఫైనల్ ఇయర్ కదా, కాస్త ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అని అంది. జానకి, నీకు ఇబ్బంది ఏముందిలే, అంతగా అవసరమైతే శశి నీకు డైలీ క్లాస్ చెప్పమంటాను, శశి ఏదో ఒక టైంలో వస్తాడులే అని అంది. స్నిగ్ధ, థ్యాంక్స్ జాను అంటూ హగ్ చేసుకుంటుంది. జానకి వెళ్ళిపోతుంది. స్నిగ్ధ డోర్స్ క్లోజ్ చేసి వచ్చి కూర్చుంటుంది. తలనొప్పిగా ఉండటంతో నుదురు తడుముకొని సౌర్య వేసిన రిమోట్ తగిలిన వాపు పెద్దదవ్వడంతో దీనివల్లనే తలనొప్పి వస్తుంది, బావ వెళ్ళినప్పుడు అది పనిగా చెప్పి వెళ్ళాడు టాబ్లెట్ వేసుకో అని. అవును, ఉదయం వెళ్ళినా బావేంటి టైం 2 అవుతున్నా ఇంకా రాలేదు అని అనుకుని సౌర్యకు ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకేమో ఆకలవుతుంది, పైగా టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా, బావ ఎప్పుడు వస్తాడో ఏమో, నేను తినేస్తాను అనుకుని, బుజ్జమ్మ నాకు అన్నం వడ్డించు అని అంది. బుజ్జమ్మ, సరేనమ్మా అని వడ్డిస్తుంది. స్నిగ్ధ, బాగుంది బుజ్జమ్మ, నువ్వు కూడా తినేసేయకూడదు అని అంది. బుజ్జమ్మ, పర్వాలేదమ్మా, నాకెప్పుడు 3 తర్వాత తినడం అలవాటు అని అంది. స్నిగ్ధ, నాకు వంట నేర్పు బుజ్జమ్మ అనంది. బుజ్జమ్మ, నాకు నేర్పించిందే జానకమ్మ, ఆవిడ వంట అద్భుతం, మీరు ఆవిడ దగ్గర నేర్చుకోండమ్మా, బాగా నేర్పిస్తుంది అంది. స్నిగ్ధ, సరే నేను అమ్మ దగ్గర నేర్చుకుంటాలే అనంది. డోర్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. తింటున్న స్నిగ్ధ, బావ వచ్చినట్లున్నాడు అని లేవబోతుంటే, నువ్వు కూర్చోమ్మా నేను వెళ్ళి తలుపు తీస్తాను అని వెళ్ళి తలుపు తీస్తుంది. సుచిత్ర లోపలికి వస్తూ బుజ్జమ్మను చూసి, ఎవరు నువ్వు అని అంటుంది. బుజ్జమ్మ, ఇవాళే పనిలో చేరానమ్మా, జానకమ్మ చేర్పించింది అనింది. సుచిత్ర, స్నిగ్ధ ఎక్కడా అంటూ లోపలికి వస్తుంది. బుజ్జమ్మ, భోజనం చేస్తున్నారమ్మా అనంది. సుచిత్ర నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్నిగ్ధ ఒక్కడే ఉండటంతో సౌర్య ఎక్కడా అని అడుగుతుంది. తింటూ ఉన్న స్నిగ్ధ సుచిత్రను చూసి పైకి లేచి గుమ్మం వైపు చూసి, అత్తయ్య మామయ్య రాలేదా అనంది. సుచిత్ర, సౌర్య ఎక్కడని అడుగుతుంటే మామయ్య గురించి అడుగుతున్నావేంటి, ఆయన రాలేదు, సౌర్యను చూడాలనిపించి నేనే వచ్చాను, సౌర్య రూమ్లో ఉన్నాడా అని వెంటనే సౌర్య అని పిలుస్తూ హాల్లోకి వెళ్లబోతుంటే, స్నిగ్ధ అత్తయ్య బావ కోర్టు నుండి ఇంకా రాలేదు, మీరు భోజనం చేస్తూ రండి అనంది. సుచిత్ర, వాడు ఇంకా రాలేదా, బయటే తినేశాడా, వాడికి బయట తినే అలవాటు లేదే అని అంది. స్నిగ్ధ, ఏమో నాకు తెలియదు అత్తయ్య, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, మార్నింగ్ టిఫిన్ కూడా తినకుండా హడావిడిగా వెళ్ళిపోయాడు బావా అంటూ కూర్చొని ముద్దు నోట్లో పెట్టుకోబోతుంటే, బుద్ధుందా నీకు అన్న సుచిత్ర మాటకు ముద్దని ప్లేట్లో వదిలి పైకి లేచి సుచిత్రాన్ని చూసి, నేనేం చేశాను అత్తయ్యా అనంది. సుచిత్ర, నువ్వేం చేశావా, వాడు టిఫిన్ కూడా తినకుండా వెళ్ళాడు అని చెప్తున్నావు, కనీసం వాడి ఫోన్ చేసి తిన్నాడా లేదా అని కనుక్కున్నావా, లేదు, ఇప్పుడన్నా ఫోన్ చేశావా, లేదు, నువ్వు మాత్రం కూర్చొని ప్లేట్లు లాగిస్తున్నావు అని అంది. స్నిగ్ధ, అత్తయ్యా మార్నింగ్ బావా కోపంగా ఫోన్లో మాట్లాడుతూ విసిరి రిమోట్ నా తలకు తగిలింది, దానివల్ల తలనొప్పి అనిపిస్తుంటే టాబ్లెట్ వేసుకుందామని తింటున్నాను అని అంది. సుచిత్ర, నీకు దెబ్బ తగిలింది అని వాడిని నువ్వు ఏమైనా అన్నావా అని అంది. స్నిగ్ధ, నేనేమంటాను అత్తయ్యా, కోపం తగ్గించుకో, నీ కోపం వలన నాకు నీ దగ్గర సెక్యూర్గా ఉండటం లేదు అన్నాను అని అంది. సుచిత్రకు విషయం పూర్తిగా అర్థమయ్యి, ఏంటి వాడి దగ్గర నీకు సెక్యూర్గా లేదా, అది చాలదా, అందుకే వాడు ఏమి తినకుండా వెళ్ళిపోయాడు, బంగారం లాంటి వాడి భవిష్యత్తుని నీ చేతుల పెట్టి నాశనం చేశాం, అసలు వాడి టైమే బాగోలేదు, లేకపోతే ఆ స్నేహ అలా వెళ్ళిపోవడమేంటి, పరువు కోసం నీకిచ్చి చెయ్యాల్సిన రావడమేంటి అని అంటుంది. స్నిగ్ధ ఏడుస్తూ ప్లేట్లో చేయి కడుక్కొని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. సుచిత్ర హాల్లోకి వచ్చి తన ఫోన్ నుండి సౌర్యకు ఫోన్ చేస్తుంది. సౌర్య స్విచ్ ఆఫ్ రావడంతో విసుగ్గా ఫోన్ కట్టేసి అక్కడే సోఫాలో కూర్చుని సౌర్య కోసం చూస్తుంటుంది. బుజ్జమ్మ మనసులో, పాపం స్నిగ్ధమ్మ 2 ముద్దలు కూడా తినకుండా వెళ్ళిపోయింది,
ఆవిడ చెప్పింది కరెక్టే, కానీ కాస్త నిదానంగా చెప్పుండొచ్చు కదా. అసలు జానకమ్మతో చెప్పుంటే స్నిగ్ధమ్మ ఇంతదాకా వచ్చుండేది కాదు కదా అనుకుంటూ డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంది. స్నేహాన్ని వదిలిన సాయి ప్రసాద్లు ఆఫీస్కి వస్తారు. ప్రసాద్ సాయిని తన బాస్ క్యాబిన్కి తీసుకుని వెళ్తాడు. బాస్ సిస్టంలో వర్క్ చేసుకుంటూ వాళ్ళని కూర్చోమని సీట్ చూపిస్తాడు. ప్రసాద్ సాయిలు కూర్చుంటారు. కాసేపటికి సిస్టంలోంచి తలెత్తి, సారీ అంకుల్ వర్క్ మధ్యలో ఉన్నాను. ఏంటి అంకుల్, ఫోన్ చేసి అంతగా రిక్వెస్ట్ చేశారు, ఇతనికైనా జాబ్ కావాల్సింది అని అన్నాడు. ప్రసాద్, అవును సార్, వీడు నా మేనల్లుడు సాయి అని సాయి వైపు చూసి, సాయి మా బాస్ వసంత్ అని అన్నాడు. సాయి నమస్తే సార్ అంటాడు. వసంత్, నో ఫార్మాలిటీ సాయి, టు బీ ఫ్రాంక్ అంకుల్కి ఫస్ట్ నుండి చెప్తున్నా వసంత్ అని పిలవమని, బట్ అంకుల్ వినడు, సార్ అనే అంటాడు అని అన్నాడు. సాయి, అది గౌరవం సార్ అని అన్నాడు. వసంత్, నాకు అర్థమైంది, నువ్వు మీ మామయ్యలాగే అని నవ్వుతూ సాయి చేతికి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి టేబుల్పై బెల్ ప్రెస్ చేస్తాడు. ప్యూన్ లోపలికి వస్తాడు. సమీరాని పిలువు అన్నాడు. ప్యూన్ ఓకే సార్ అని వెళ్ళిపోతాడు. కాసేపటికి సమీరా లోపలికి వస్తుంది. వసంత్, సమీరా తన సాయి న్యూ అపాయింట్, తనని మన ఆఫీస్ స్టాఫ్కు పరిచయం చేయి, అలాగే తనకు మన కొత్త ప్రాజెక్ట్ ఫైల్ తనకిచ్చి వర్క్ గురించి వివరించు. సమీరా ఓకే సార్ అనంది. వసంత్, ఓకే సాయి, అంకుల్ చెప్పారని బ్లైండ్గా జాబ్ ఇచ్చాను అనుకోకు, ఇప్పుడు సమీరా నీకు ఇచ్చిన వర్క్ చూశాకే నేను నిన్ను కంటిన్యూ చేస్తాను అని అన్నాడు. సాయి నవ్వుతూ థ్యాంక్స్ సార్ అని అంటాడు. వసంత్, అంకుల్ మీరు హ్యాపీనే కదా అని అంటాడు ప్రసాద్ వైపు చూసి. ప్రసాద్, థ్యాంక్ యూ సార్, మీరు చెప్పింది కరెక్టే, తన వర్క్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి కదా అన్నాడు. సమీరా సాయిని తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రసాద్ తన టేబుల్ దగ్గరికి వెళ్తాడు. స్నిగ్ధ ఏడుస్తూ, ఎందుకు అత్తయ్యకు ఎప్పుడు నేనంటే ఇష్టం లేదు, నన్ను పెళ్లి చేసుకుని బావ భవిష్యత్తు నాశనమైందంట, చెప్పేసి ఉండాల్సింది, బావ నాకు డైవర్స్ ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు అని. నీకు నచ్చిన అమ్మాయిని చూసుకో, నేను బావ లైఫ్ నుంచి తప్పుకున్నాక ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చెయ్యి అని. కానీ బావ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అన్నాడు, అందుకే చెప్పలేకపోతున్నా. బావ రిమోట్తో కొట్టాడు అంటే నా గురించి పట్టించుకోకుండా కోపం తగ్గించుకో అన్నానని నాదే తప్పు అని అరుస్తుంది. తను వర్క్ హడావిడిలో ఉండి టిఫిన్ తినకుండా వెళ్తే నీ వల్లనే తినలేదు అని అంటుంది అని అనుకుని ఏడుస్తూ అలాగే నిద్రపోతుంది. సౌర్య తన కేసు గెలిచి సంతోషంగా ఇంటికి వస్తాడు. సోఫాలో కూర్చొని ఉన్న సుచిత్రాన్ని చూసి, మమ్మీ అంటూ వచ్చి పక్కన కూర్చొని షూ థ్రెడ్ విప్పుతూ, ఎప్పుడు వచ్చావు, లంచ్ చేసావా, డాడీ రాలేదా అన్నాడు. సుచిత్ర, ఏంట్రా నీ కొచెన్స్, నా సంగతి సరే, నువ్వు తిన్నావా అనంది. సౌర్య, లేదుమా, తినాలి అంటాడు. సుచిత్ర, మార్నింగ్ టిఫిన్ కూడా తినకుండా వెళ్ళావంట అని అంది. సౌర్య, అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే వెళ్ళిపోయాను. సరే, స్నిగ్ధ ఎక్కడా అని అన్నాడు. సుచిత్ర స్నిగ్ధ గదివైపు చూపిస్తూ, నిద్రపోతున్నట్లుంది, నువ్వు రా అన్నం పెడతాను అంది. సౌర్య, సరేమా ఒక్క నిమిషం అని లేచి స్నిగ్ధ రూమ్కు వస్తాడు. స్నిగ్ధ అటు తిరిగి పడుకోవడం వలన ఫేస్ కనపడదు, నిద్రపోతుంది, ఎందుకులే లేపడం అనుకుని హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి భోజనానికి కూర్చుంటాడు. బుజ్జమ్మ వడ్డించడానికి వస్తే నేను వడ్డిస్తానులే, నువ్వెళ్ళు అనంది. సౌర్య బుజ్జమ్మను చూసి, జానకి అత్తయ్య పంపించింది కదా, నీ పేరేంటి అన్నాడు. బుజ్జమ్మ, హా అవును బాబు, నా పేరు బుజ్జమ్మ అంది. సౌర్య, స్నిగ్ధ అన్నం తినిందా అంటాడు. బుజ్జమ్మ సమాధానం చెప్పేలోపు, సుచిత్ర తినేసింది లేరా, నువ్వు తిను, మార్నింగ్ టిఫిన్ కూడా తినలేదు అని అంటూ వడ్డిస్తుంది. సౌర్య అన్నం కూర కలుపుకొని ముద్దు నోట్లో పెట్టుకోబోతూ మనసుకు అలజడిగా అనిపించి, బుజ్జమ్మ స్నిగ్ధ భోజనం చేసిందా అని అన్నాడు. సుచిత్ర, నేను చెప్తున్నా కదరా, నేను వచ్చేటప్పటికే తింటూ ఉంటుంది, అయినా నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది అనుకుంటున్నావా, దాని కడుపు నింపుకోవడమే తెలుసు, అవతల వాళ్ళు తిన్నారా లేరా అని అవసరం లేదు అనంది. సౌర్య, అమ్మా ఇక చాలు, తను చిన్నపిల్ల, తనకేమీ తెలియదు, కొన్ని రోజులకు తనే అన్ని అర్థం చేసుకుంటుంది, అప్పుడు నువ్వే తనని నా కోడలు బంగారం అని పొడుకుంటావు చూడు అని అన్నాడు. సుచిత్ర మూతి తిప్పుతూ, నాకు బంగారు కోడలు కానవసరం లేదు, ముందు నీకు ఒక భర్తగా విలువిస్తే చాలు అని అంది. సౌర్య అన్నం తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి, మమ్మీ నాకు కొంచెం వర్క్ ఉంది, చేసుకుంటా, నువ్వు కాసేపు పడుకో అన్నాడు. సుచిత్ర, నేను బయలుదేరతా లేరా, నిన్ను చూడాలని మనసు పీకుతుంటే మీ డాడీకి కూడా చెప్పకుండా వచ్చాను అని వెళ్ళిపోతుంది. సౌర్య తన ఆఫీస్ రూమ్కి వెళ్ళి వర్క్ చేసుకుంటుంటాడు.
బుజ్జమ్మ చెబుదామా వద్దా అనుకుంటూ శౌర్య దగ్గరికి వస్తుంది. శౌర్య బుజ్జమ్మను చూసి ఏంటి బుజ్జమ్మ అని అన్నాడు. బుజ్జమ్మ బాబు స్నిగ్ధమ్మ అన్నం తినలేదండి అని అంటుంది. శౌర్య వాట్ అని అన్నాడు. బుజ్జమ్మ జరిగిందంతా చెప్తుంది. శౌర్య బుజ్జమ్మ ప్లేట్లో అన్నం కూర పెట్టి తన రూమ్కి తీసుకునిరా అని చెప్పి స్నిగ్ధ రూమ్కి వెళ్తాడు శౌర్య. మరి ఇక జరగబోయేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.